లోకేష్ పై సీనియర్ల తిరుగుబాటు. కేసినేని తరువాత ఆయనేనా? తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పై సీనియర్లు ఆగ్రహంగా ఉన్నారా? లోకేష్ వైఖరి కారణంగా సీనియర్లు ఇబ్బంది పడుతున్నారా? తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, రెండుసార్లు ఎంపీగా గెలిచిన కేసినేని నాని రాజీనామాతో ఈ అంశం ఇప్పుడు చర్చకు వచ్చింది. వైసీపీ అధినేత జగన్తో సమావేశం అనంతరం మాట్లాడిన నాని ప్రధానంగా లోకేష్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. లోకేష్ పార్టీలో సీనియర్లకు ఏమాత్రం గౌరవం ఇవ్వడని, తాను పార్టీని వీడడానికి ఒక రకంగా ఆయన వైఖరి కూడా కారణమని నాని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా ఒక్కసారి కూడా గెలవలేని ఆఫ్టర్ ఆల్ లోకేష్ను చెబితే సీనియర్లు వినాలా అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు నాని. విజయవాడలో తనను కాదని చిన్నీని తెరపైకి తీసుకురావడంలో లోకేష్ కీలకమని నాని పరోక్షంగా చెప్పారు. చంద్రబాబు కుమారుడన్న అర్హత తప్పితే లోకేష్కు ఏ అర్హత ఉందని ప్రశ్నించారు నాని. అలాంటి వ్యక్తి దగ్గర మోకరెళ్లాలంటే తనలాంటి వ్యక్తులతో కాదన్నారు నాని. ఇక పార్టీలో మరో సీనియర్ నేత అచ్చెన్ కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారని సమాచారం. అచ్చెన్కు ఆయన మాటకు లోకేష్ ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదని పార్టీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. రాబోయే ఎన్నికల కోసం అచ్చెన్న తన వర్గానికి టికెట్లు కోరగా కనీసం లోకేష్ పరిగణలోనికి కూడా తీసుకోలేదని సమాచారం. దీంతో అచ్చెన్న లోపల మదన పడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో పార్టీలో సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సైతం లోకేష్ తీరుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ సీనియర్లకు లోకేష్ ఏమాత్రం గౌరవం ఇవ్వడని, ఫోన్ చేస్తే కనీసం లిఫ్ట్ చేయడంటూ గోరంట్ల చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. ఇక రాబోయే ఎన్నికలలో బుచ్చయ్యకు సీటు ఇచ్చేది లేదని ఇప్పటికే పార్టీ అధిష్టానం తేల్చేసిందని సమాచారం. బుచ్చయ్య చౌదరి సీటును జనసేనకి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోందని, సీటు నిరాకరించే విషయంలో లోకేష్ పాత్ర కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో ఆయన సైతం పార్టీ తీరు, సీనియర్ల పట్ల లోకేష్ వ్యవహార శైలిపై పలువురు పార్టీ నేతల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.